ఎంజే ఎన్టీఆర్ గౌరవనీయులు బళ్ళారి ఇన్ఛార్జ్ మంత్రి కర్ణాటకలో మంచి పేరున్న వ్యక్తి ఉత్సాహవంతుడు నరేంద్ర గారు నాగేంద్ర గారు అదే మరి స్థానిక ఎమ్మెల్యే మనం చూసాం చాలా యువకుడు ఉత్సాహవంతుడు నర్రా భరత్ గారు భరత్రెడ్డి గారు అనూప్ గారు ఈ కార్యక్రమానికి చేసిన ఎన్టీఆర్ అభిమాన సంఘాలందరికి కూడా నందమూరి అభిమానులందరికీ అదే మరిగా ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నానా లేకపోతే బళ్ళారిలో ఉన్నానా అని. ఇప్పుడే నాగేంద్ర గారు చెప్పారు 99 ఒకసారి వచ్చాను, మళ్ళీ ఈరోజు రెండోసారి వచ్చాను, మీ యొక్క ఉత్సాహం చూశాను. ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన సంవత్సరం కూడా, ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బళ్ళారిలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం చాలా గర్వ కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా, చాలా సంతోషం. ఎన్టి రామారావు గారి తెలుగు వారి కీర్తి భారతదేశ సంపద. ఎందుకు ఈ మాట ఆడుతున్నానంటే ఈరోజు మనం మాట్లాడే ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ 82లో ప్రవేశపెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అది ఆయన విశిష్టత. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఏ ఒక శక్తి. మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఒక్కసారి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ విగ్రహం చూసి నువ్వు ఏ సంకల్పం చేసినా అది జయప్రదం అవుతుంది తప్ప ఏమాత్రం ఫెయిల్ అయ్యే సమస్య లేదు. అలాంటి ఒక మహనీయుడు, ఒక మహాశక్తి, అలాంటి వ్యక్తి విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం చాలా తృప్తినిస్తూ ఉంది.